కిసాన్ యోజన కింద మూడవ విడతగా ఈరోజు రైతు భరోసా ఇవ్వడం జరిగింది. దాదాపుగా మన గుంటూరు జిల్లాకు సంబంధించి 4,65,000 పైచిలుకు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మనకు దాదాపు 52,00,000 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధిదారులు కావడం జరిగింది. ఈరోజు చాలామంది రైతులు వారి స్పందన చూస్తే చాలా ఆనందం ఉంది. ఎందుకంటే వారికి పెట్టుబడి సాయం కింద మరి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాబోయే ముందుగా ఇంత త్వరగా చెప్పిన డేట్కు అంటే పండగలకి డేట్లు ఏ విధంగా ఇస్తారో అదేవిధంగా ఆ డేట్ ప్రకారంగా మాకు ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నమాట ప్రకారంగా నిధులు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రైతు భరోసా కేంద్రాల్లో కూడా మంచి నాణ్యమైన విత్తనాలు అందజేయడమే కాకుండా ఈ క్రాప్ విధానం ద్వారా రైతులు పండించినటువంటి పంట కూడా కొనుగోలు చేస్తూ వారికి కావాల్సినటువంటి గిట్టుబాటు ధరలు కూడా అందుతున్నాయని చెప్పి రైతులు ఈరోజు ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. మరి మనము ఎప్పుడూ గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని ఎప్పుడు చెప్తారు. రైతుని రాజుగా చూడాలన్నటువంటి ఒక కోరికతో ఈరోజు ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా మరి రైతులకు అన్ని విధాలా ఆదుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా చెప్పిన డేట్ ప్రకారంగా వారు మొదట రైతు భరోసా నిధులను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మనకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఉన్నటువంటి రైతులకు, అదేవిధంగా ఎక్కడ ఏనాంలో నివసిస్తూ మన రాష్ట్రంలో భూములు ఉన్నటువంటి రైతులకు కూడా ఈ సంవత్సరం నిధులు విడుదల చేయడం మరి వారందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులందరూ ఈ ఇచ్చినటువంటి పథకాలను ఉపయోగపెట్టుకుని లబ్ధిదారులుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా కట్టడికి మనం ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కూడా జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉంది. మనకు 12 గంటల తర్వాత కర్ఫ్యూ ఏదైతే ఉందో కర్ఫ్యూ సమయంలో కూడా అనేక మంది ఇళ్లలో నుండి బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు మనం రాష్ట్రవ్యాప్తంగా చూస్తున్నాం. అవసరం లేకుండా బయటికి రావద్దు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి పోలీసులు నిత్యం ఈ విధి నిర్వహణలో ఉన్నప్పటికీ కూడా మరి మనం ఎవరైతే ప్రతి ఒక్కరం కూడా వ్యక్తిగతంగా నిబంధనలు పెట్టినప్పుడు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి కర్ఫ్యూ సమయంలో ఎవరూ బయటికి రావద్దు. కరోనా నిబంధనలు పాటించండి.